మెదక్ జిల్లా రామన్పేటలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన పలు ఇసుక డంపులను సీజ్ చేశారు మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులు. మెదక్ జిల్లా రామన్పేటలో పలు చోట్ల అనుమతులు లేకుండా ఇసుక డంపులు నిల్వ చేస్తున్నట్లు గుర్తించిన మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులు నేడు వాటిని సీజ్ చేశారు. మైనింగ్ అధికారి దినేష్ మరియు డిప్యూటీ ఎంఆర్ఓ సప్న ఆధ్వర్యంలో నేడు రామన్పేట మున్సిపాలిటీలో నిల్వ ఉన్న ఇసుక డంపులు సీజ్ చేశారు. సరైన అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేసినట్లు డిప్యూటీ ఎంఆర్ఓ సప్న తెలిపారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆమె వెల్లడించారు. పేపర్ స్టేట్మెంట్లో వచ్చినటువంటి కథనాల ప్రకారంగా ఈరోజు ఏడి మైన్స్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఇసుక ఎక్కడైతే డంప్ చేశారో ఆ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ హనుమాన్ మోటార్ ఇండస్ట్రీస్, శ్రాయిరామ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఒకటి, శ్రీ ప్రకాష్ అని చెప్పేసి మూడు ఇసుక డంప్ ఏరియాల్స్ని సీజ్ చేయడం జరిగింది. సరైన ధృవపత్రాలు చూపించినందువలన ఇవన్నీ సీజ్ చేసినాము. వే బిల్స్ పాతే చూపిస్తున్నారు, వాళ్ళ వే బిల్స్, ప్రాపర్ వే బిల్స్, అలాగే వాళ్ళ పర్మిషన్, ట్రేడ్ పర్మిషన్ చూపించి తర్వాత దానిపైన తగ్గ చర్యలు తీసుకుంటాము. మిగతా వాటి దగ్గర పర్మిషన్స్ ఏం లేవు, చూపించలేదు. ఉన్నాయి, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇంకేం ప్రొడ్యూస్ చేయలేదు. తీసుకురమ్మని చెప్పాము, అవి విచారం చేసిన తర్వాత తగ్గ చర్యలు తీసుకుంటాము.